అథా కృష్ణ సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం తాజా పరిస్థితి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. సరూర్ నగర్ నుంచి రాధాకృష్ణ, కౌంటింగ్ ప్రారంభమైందా? ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. మొత్తం 13 డివిజన్లకు సంబంధించి, ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఉన్న 13 డివిజన్లకు సంబంధించి ఇక్కడ కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. ఇవాళ అభ్యర్థుల భవితవ్యం కూడా తెలనుంది. మొత్తం 2 సర్కిల్లు ఉన్నాయి, 3A 3B సర్కిల్లు. 11వ వార్డు నుండి మొదలు పెడితే 23వ వార్డు వరకు కూడా ఇవాళ అభ్యర్థుల భవితవ్యం కూడా తేలనుంది. ఇప్పటికే కౌంటింగ్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభం కావడం జరిగింది. మొత్తం 224 మంది ఎలక్షన్ సిబ్బంది ప్రస్తుతం ఇందులో పాల్గొంటున్నారు. సర్కిల్లను రెండు కూడా వేరువేరుగా డివైడ్ కూడా చేయడం జరిగింది. ఏ డివిజన్కి ఆ డివిజన్ ఏర్పాటు చేసి ప్రతి టేబుల్కి ఒక 7 సిబ్బందిని నియమించడం జరిగింది. ముందుగా 3A సర్కిల్ 3A కి సంబంధించి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత 3B కి సంబంధించి కౌంటింగ్ ప్రారంభం ఉంది. సాయంత్రం 8 గంటల లోపు ఇక్కడ ఓటింగ్ ప్రక్రియ, కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది అనేది అధికారులు చెప్తున్న వర్షన్. నాగోల్తో పాటు మన్సూరాబాద్, హయత్ నగర్, బిఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, హస్తినాపురం ఈ 6 కూడా ఇటు సర్కిల్ 3A కి ఉండగా, సర్కిల్ 3B కిందికి చంపాపేట్, సరూర్ నగర్, ఆర్కేపురం, కొత్తపేట్, చైతన్యపురి, గడ్డి అన్నారు. మొత్తం 13 ఉన్నాయి. మొత్తం 13 డివిజన్లు ఇవాళ ఈ వార్డు ఈ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఫలితాలు తేల్చబోతున్నారు. ఈ సందర్భంగా సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం వద్ద పూర్తిస్థాయిలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు కూడా చేశారు. స్థానిక డీసీపీ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఇక్కడ బందోబస్తును కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అలాగే లోపలికి మనం చూస్తూ ఉన్నాం కదా, ఇది ప్రస్తుతం సర్కిల్ 3A కి సంబంధించి మనం చూస్తున్నాం. లోపలికి కేవలం పాసులు ఉన్న వాళ్ళని మాత్రమే అనుమతిస్తున్నారు. అలాగే ఎవరైతే ఎన్నికల్లో పోటీలో పాల్గొన్న అభ్యర్థులు ఉన్నారో వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఏజెంట్లు ఉన్న వారిని కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఐడి కార్డులు, అంటే ఎలక్షన్ కమిషన్ తర్వాత స్థానిక జీహెచ్ఎంసీ జారీ చేసిన ఐడి కార్డుల ఆధారంగానే ప్రస్తుతము లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. మిగతా వారిని ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. అలాగే బయట ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా ఉండేలాగా భారీ ఏర్పాట్లు కూడా చేశారు. మెయిన్ రోడ్డు నుండి సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం మనం ఎదురుగా చూస్తున్న మెయిన్ రోడ్ అది ఎన్టీఆర్ నగర్ నుండి ఇటు దిల్షుఖ్ నగర్, అలాగే ఎల్బీ నగర్ వైపు వెళ్ళే ప్రధాన రహదారి. ఆ దారికి వెంబడి ఆ దారి వద్ద ఉన్న మెయిన్ గేటు వద్దే పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. లోపలికి ఎవరిని మాత్రం అనుమతించట్లేదు. అలాగే సెల్ ఫోన్లు కానీ లేకపోతే ఇతర పరికరాలు ఏవైనా సరే లోపలికి మాత్రం అనుమతించట్లేదు. కేవలం పెన్ను, పేపర్ మినహాయిస్తే, పేపర్ పెన్ను అలాగే ఐడి కార్డు ఇవి మినహాయిస్తే మిగతా వాటిని వేటిని కూడా లోపలికి అనుమతించని పరిస్థితి. 3A సర్కిల్కి 42 టేబుల్లు, అలాగే 3B సర్కిల్కి 49 టేబుల్లను కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. బయట ఉన్న వాళ్ళందరూ కూడా ప్రస్తుతం వివిధ పార్టీలకు సంబంధించిన ఏజెంట్, వీళ్ళని లోపలికి ఎవరిని మాత్రం ఐడి కార్డు లేని వాళ్ళని మాత్రం అనుమతించట్లేదు. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడ కూడా, అంటే లోపల ఉన్న అభ్యర్థులు గెలుపోవటములు అంటే గెలుపు ఒకవైపు మరొక వైపు పోవటములు కూడా కొనసాగుతుంటాయి. కాబట్టి ఈ క్రమంలో లోపల కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే ఎన్నికల కమిషన్ లోపల పోలీసులు ఎవరు ఉండకూడదని, అంటే యూనిఫామ్లో పోలీసులు ఎవరు లోపల ఉండకూడదని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో లోపల కూడా పోలీసులు మఫ్టీలో ఉంటున్నారు. ప్రస్తుతం మఫ్టీ పోలీసులు మాత్రమే లోపల బందోబస్తు నిర్వహిస్తున్నారు. మిగతా పోలీసులు యూనిఫామ్లో ఉన్న పోలీసులు అందరూ కూడా ప్రస్తుతం బయట ఉండే విధులు నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తానికి సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో మొత్తం 13 డివిజన్లకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రాత్రి 8 గంటల లోపు ఈ ప్రక్రియ ముగిసే అవకాశం కూడా కనబడుతుంది.